నోవాహు కాలంలో జరిగిన సంఘటనను మనం ఆలోచించగలిగితే ఇంత విశాల విశ్వాన్ని కలిగించి మనకిచ్చిన మన కన్న తండ్రి భూమి మీద ఓ ఓడను నిర్మించి ఇవ్వలేడా నోవాహు గారికి? నోవాహు తయారు చేసిన ఓడ ఈ విశ్వం కంటే పెద్దది కాదు. ఇంత పెద్దదాన్ని నేను నిర్మించి ఇచ్చినప్పుడు నోవాహు గారికి ఓ ఓడను కూడా ఇవ్వగలడు. కానీ నోవాహు నువ్వే చేయయ్యా, నువ్వే చేయి. ఎందుకు? నోవాహు ఓడ నిర్మించాలంటే చాలా సమయము పడుతుంది. చాలా సమయం పడుతుందంటే నా పిల్లలకు ఇన్ని సంవత్సరాల అవకాశాన్ని నేను ఇవ్వగలను, అన్ని సంవత్సరాలు నేను సహించుకుంటాను, అన్ని సంవత్సరాలు నేను సహించుకుంటాను. ఎందుకు? ఈ ఓడ కట్టిన కాలమంతా ఆయన దీర్ఘశాంతముతో ఉన్నాడు. ప్రియ మన దేవుని పిల్లలారా, ఆయన దీర్ఘశాంతము ఎందుకు అని మనం ప్రశ్నించగలిగితే ఈ ఓడ కడుతున్న ఈ కాలంలో నోవాహు గారు మాటలు విని ఎవరైనా ఇదిగో తన యొద్దకు వస్తారేమో అని చాలా ఆశ కలిగి ఉన్నాడు. ప్రేమల వారలారా, ఆయన మనల్ని మార్చుకోవటానికి ఆయనలోనే దీర్ఘశాంతం ఉన్నప్పుడు మన కళ్ళ ముందున్న సమాజాన్ని మార్చడానికి ఆ గుణంలో లేకపోతే ఎలా చెప్పండి? ప్రేమల దేవుని పిల్లలారా, ఒకరోజు మనల్ని మార్చుకోవడానికి ఆయన దీర్ఘశాంతం వల్లే మనం మారాం. మనం పాపము చేసినప్పుడే కోపోద్రేకుడై మనల్ని నాశనం చేస్తే ఈ స్థితిలో మనం ఉండేవారమా? ఆయన భరించాడు, ఆయన సహించాడు. అలానే ఒక గంట, ఒక రెండు గంటల ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం చేసిన పాపాలు, మనం చేసిన పనులన్నీ ఆలోచించుకుంటే ఇదిగో నా కుటుంబమే భరించలేకపోయిందండి, నా భార్య భరించలేకపోయిందండి, ఇదిగో నా భర్తే నన్ను భరించలేకపోయాడండి అని మనమే విసుగుచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమండి, కొన్ని తెలిసి కొన్ని చూసిన వీరికే విసుగొచ్చేస్తే మన గురించి క్షుణ్ణంగా తెలిసిన ఆయనకు మన పట్ల ఎంత విరక్తి రావాలి, ఎంత కోపం రావాలి. కానీ ఆయన దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎంత దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు అని చూడగలిగితే ప్రేమల వారలారా, మనల్ని మార్చుకోవాలి. ఎంతకాలం వెయిట్ చేశాడు ఆలోచించండి ప్రేమన వారలారా. మనం వచ్చేంతవరకు ఆయన ఎదురు చూస్తూనే ఉన్నాడు. ప్రేమన వారలారా, నోవాహు కాలంలో ఓడలోనికి రమ్మని ఎదురుచూపులు, యేసుక్రీస్తును భూమి మీదికి పంపి రక్షణలోనికి రమ్మని ఎదురుచూపులు ఏమండి, ఆ దీర్ఘశాంతము మన మీద దయచూపించింది. ప్రేమన దేవుని పిల్లలారా, దయచూపించింది ప్రేమన వారలారా. మనల్ని ఆ దీర్ఘశాంతమే మనల్ని మార్చినప్పుడు, ఆ దీర్ఘశాంతము వలనే ఈరోజు రక్షణలోనికి మనం రాగలిగినప్పుడు ప్రేమన వారలారా, దేవుడు దీర్ఘశాంతాన్ని కోల్పోయి ఉంటే ప్రేమన వారలారా ఈరోజు మన స్థితి ఎక్కడ ఉండేదో ఆలోచించండి. కాబట్టి ఈరోజు ఈ సేవలో అనేకులను దేవుని పాదాల దగ్గరికి తీసుకొని రావాలంటే నీ కోపం మార్చలేదయ్యా, నీ విరక్తి మార్చలేదు. మనం ఏమైనా రక్తాన్ని ఇస్తున్నావా అండి? ఏదో మనమే రక్తాన్ని ఇచ్చినట్టు విరక్తిగా మాట్లాడవలసిన అంత అవసరం ఏంటి? రక్తాన్ని ఇచ్చిన ఆయనే సహించి భరించి మన కొరకు ఎదురు చూస్తూ తలుపునొద్ద నిలుచున్నప్పుడు నువ్వెవరివి, నేనెవరిని? ఒక మనిషిని మార్చుకోవడానికి దేవుడే చచ్చేంత వరకు ఎదురు చూస్తున్నప్పుడు ఇదిగో వీడు మారడు వీడింతే అని మనమెవరు నిర్ణయించడానికి నీకు దీర్ఘశాంతము లేదు. పౌలు గారు ఆశ్చర్యంతో మాట్లాడుతున్న మాట, దేవా నీ దీర్ఘశాంతం వల్ల నేను బతికానయ్యా, నేను చేసిన పనులకు ఆ రోజే నీకు కోపం వచ్చి ఉంటే ఈరోజు నీ సేవకుడుగా నేను నిలబడేవాణ్ణి కాదు. సంఘాన్ని పాడు చేస్తూ చెరసాలలోనికి తీసుకుని వెళ్ళినప్పుడే నాకున్న కోపం నీకే ఉంటే ఈరోజు ఈ స్థితిలో నేను ఉండేవాడిని కాదు కదా. నీ దీర్ఘశాంతమే కదయ్యా నన్ను మలిచింది అంటున్నాడు ప్రేమన వారలారా.